రుణమాఫీ పై కాంగ్రెస్ పార్టీ పదే పదే విమర్శలు చేస్తుంది, కొత్తగా హామీలు ఇస్తుంది, మీరు మంత్రి ఎట్లా చెప్తారు దీని గురించి? అది ఇప్పుడు రైతుల గురించి మాట్లాడడం అంటే కాంగ్రెస్ పార్టీ అంతకు మించినటువంటి హాస్యాస్పదమైన అంశం ఇంకొకటి ఉండదు. అసలు తెలంగాణ రాష్ట్రం కోరుకున్నటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి భూమికనే వ్యవసాయం. వాళ్ళ కాలంలో ఆ తర్వాత తెలుగుదేశం కాలంలో సంక్షుభితమైనటువంటి వ్యవసాయ రంగాన్ని ఇవాళ ఒక వన్నెకు తీసుకొని వచ్చి దాన్ని అద్భుతంగా నిలబడినటువంటి ఘనత ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వానికి. కేసీఆర్ నాయకత్వాన్ని అది సాధ్యమైంది. ఇలా భారతదేశ స్థాయిలో తెలంగాణ వ్యవసాయ రంగం కొనియాడబడుతుంది. దీనికి మనం కమిట్ అయిన కాడికి రుణమాఫీ చేయాలనుకున్నాం, రుణమాఫీ ఆల్రెడీ చేస్తున్నాం, మిగిలినటువంటిది 30 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎలా ఉండబోతుంది పరిస్థితి? 100% 14-14 గెలుస్తాం. వాళ్ళు ఏం ఆశలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ ఆశలు అడియాశలు అయిపోతాయి. మొత్తానికి పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసింది, ఖచ్చితంగా మళ్ళీ విజయం సాధిస్తామని నిరంజన్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో నరసింహారావు, సాక్షి టీవీ, హైదరాబాద్.